ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎప్పుడు ప్రజల్లో ఉన్నోడు కాదు ప్రజల నుంచి వచ్చినవాడు కాదు ప్రజల మనసులు ఎరిగినవాడు కాదు పార్టీ పెద్దలకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి చిడతలు వాయిస్తే చాలనుకునే బాపతు ఎప్పుడైనా జనం ఓట్లతో గెలిచిన వాడైతే వారి గుండె చప్పుడు వినిపించేది స్పోక్స్ పర్సన్ గా స్పీకుడే తప్ప వేరే చేతనైతేగా రాష్ట్ర అవసరాల కోసం ఎన్నో సార్లు కేంద్ర పెద్దలను కలుసుకున్నారు ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానిని కలిసి రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు ప్రత్యేక హోదాను పరిశీలించాలని కోరారు రాష్ట్ర హక్కుల కోసం వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో గట్టిగా గొంతెత్తారు ఊకదంపుడు ఉపన్యాసాలతో దాటవేత ధోరణితో ఇక కుదరదని కేంద్రానికి కూడా అర్థమైంది అందుకే కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ మీటింగ్ కోసం ముహూర్తం నిర్ణయించింది మీటింగ్ ఎజెండాలో ఉన్న ప్రత్యేక హోదా అంశం మర్నాడు చీకటి పడేసరికి మాయమైపోయింది జీవియల్ రాష్ట్ర ఏమన్నా చేయలేకపోయినా పర్లేదు కనీసం వచ్చేదాన్ని హోదా ముగిసిపోయిన అధ్యాయమని పదే పదే చెప్పే జీవీఎల్ శిఖండి పాత్ర పోషించారు ఎజెండాలో హోదా లేదంటూ ముందే అడ్డగోలుగా వాగేశారు చివరికి ఎవరి చెవులు కొరికారో తెర ఎవరు చక్రం తిప్పారో గాని ఏపీ ప్రజల ఆశలను గండి కొట్టారు ఎజెండాలో పెట్టినట్టే పెట్టి తూచ్ అనేసి తెలుగు ప్రజల ఆత్మాభిమానంతో చెలగాటమాడారు చంద్రబాబు సలహాతోనే జీవీఎల్ పట్టుబట్టి ఎజెండాలోంచి ప్రత్యేక హోదాని తీసేయించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు అనుమానమేముంది రాష్ట్రం బాగుపడకూడదు అనే కదా ఆ రెండు పార్టీలు కోరుకునేది జనం అన్ని గమనిస్తూనే ఉన్నారు టీడీపీ బీజేపీలకు మర్చిపోలేని గుణపాఠం చెప్తారు